నమస్కారం అండి, నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ అంశాన్ని పరిశీలిద్దామండి, ఒక ఇంపార్టెంట్ రీసెర్చ్ నిజానికి. ఆ రీసెర్చ్ చెప్పే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు చెప్తాను. మీ హెల్త్ మీద యావరేజ్గా మీరు ఎంత ఖర్చు పెడతారా అనేది మీరు ఒక్కసారి బెరీజ్ వేసుకోండి. అంటే జబ్బులుండి మందులు వేసుకునే వాళ్ళ గురించి కాకుండా, జబ్బులు లేకుండా మామూలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ హెల్త్ మీద వాళ్ళు ఖర్చు ఎంత పెడతారు, టైం తర్వాత వద్దాం, ముందు ఖర్చు ఎంత పెడుతున్నారు, అంటే మీరు పరీక్షలు చేసుకోవటం కానివ్వండి, ఇట్లాంటి వాటి గురించి చూస్తున్నాం. నేను అనుకోవటం జనరల్గా చాలా తక్కువ, మహా అయితే సంవత్సరానికి ఒక 2-3 వేలు ఖర్చు పెడతారేమో కొంతమంది, ఎక్కువ మీద ఖర్చు చేయబెట్టరు. ఇది నా జనరల్ ఒక అబ్జర్వేషన్. సో దీని ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఇంటర్నెట్లో ఎక్కడైనా సరే టైప్ చేసి చూడండి, బ్రయన్ జాన్సన్ అనేటటువంటి ఒక అమెరికాలో ఒక బాగా ధనవంతుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలు స్టార్టప్స్ మీద చాలా సంపాదించారు. ఆయన పేరు బ్రయన్ జాన్సన్, BRIAN, బ్రయన్ జాన్సన్, JOHNSON. అన్ని సోషల్ మీడియాల్లో ఈయన ఒక పోస్ట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఈయన ఫేమస్ అయ్యారు, డబ్బు సంపాదించడానికి పోస్ట్ ఈయన ఫేమస్ కాల, ఆయన తన హెల్త్, ఆయన వయసు 47 ఏళ్ళు, ఆయన తన శరీరం హెల్త్ మీద, ముఖ్యంగా ఏజ్ రివర్సల్, అంటే నా ఏజ్ వల్ల వచ్చినటువంటి శారీరక దౌర్బల్యాన్ని నేను ఎలాగ రివర్స్ చేసుకోవాలి అనే దాని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంటాడు. అంటే దాన్ని ఏజ్ని ఎంత తగ్గించుకోవడానికి నేను ఏం చేయాలి అనేటటువంటి దాని మీద ఆయన సంవత్సరానికి పెట్టే ఖర్చు అక్షరాల 17 కోట్లు, అంటే $2 మిలియన్, $2 మిలియన్, $20 లక్షల, అంటే ఇండియా కరెన్సీ ప్రకారం చూసుకుంటే 17 కోట్లు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతాడు ఆయన. ఆయన శరీరం మీద రకరకాల 30 మంది డాక్టర్లతో రీసెర్చ్ చేయడానికి, ఆ డాక్టర్లు చేసేటువంటి రీసెర్చ్ తన సొంత శరీరం మీద రీసెర్చ్ చేయించి, సో ఈ కేమప్ విత్ కొంత రేజ్ రివర్సల్. మీరు ఆయన ఫోటో చూసినట్లయితే, బ్రయన్ జాన్సన్ది మీరు యూట్యూబ్లో ఉన్నాయి, ఫేస్బుక్లో ఉంటాయి, గూగుల్లో ఉంటాయి, చూసినట్లయితే నాకు తెలిసి ఒక 30 ఏళ్ళ మ్యాక్సిమం 30-35 మధ్యన ఉన్నట్టుగా ఉంటాడు ఆయన. కానీ అసలు వయసు ఆయనది 47 సంవత్సరాలు. సో ఆయన తన శరీరం మీద ప్రతి అవయవము యొక్క పరీక్ష డాక్టర్లతో సైంటిఫిక్గా ఆయన టెస్ట్ చేయించి చూశారు. సో ఆ ప్రతి అవయవము చూసి దాన్ని ఎట్లా, దాని ఫంక్షన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి గురించి చాలా రీసెర్చ్ చేస్తున్నాడు ఆయన, ఒకటి. రెండవది ఆయన చేసే ఇంకొకటి డైట్, ఎక్సర్సైజ్, ఈ రెండు ప్రధానమైనటువంటి, ఏం తినాలి, ఎక్సర్సైజ్ ఒకటి. రెండవది, ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయినప్పటికీ, మూడో అంశము పీరియాడికల్గా సమయాను, ప్రతి సంవత్సరానికి అనుకోండి, తన రక్తంలో పేరుకుని పోయిన చెడు పదార్థాలని తీసేస్తుంటాడు ఆయన. తీసేసాక ముందు ఎలా చేసేవాడు, తన ఈయనకి 47 ఏళ్ళు కదా, కొడుకు 20 ఏళ్ళు ఉంటాయి. సో కొడుకు యొక్క రక్తం తీసుకుని, అంతా మొత్తం కాదు, జస్ట్ 1 లీటర్ 1.5 లీటర్ అతను బ్లడ్ డొనేట్ చేస్తాడు, తండ్రికి బ్లడ్ డొనేట్ చేస్తాడు, ఈయన బ్లడ్ ఈయన తండ్రికి డొనేట్ చేస్తాడు, ఇట్లా ఈ అంటే యువ రక్తం తనలో ఎక్కించుకోవడం అనుకుని స్టార్ట్ చేశాడు. అది మళ్ళీ మొదలుపెట్టినప్పటికీ రీసెంట్గా అది మార్చుకున్నాడు. మార్చుకుని యువ రక్తమే అవసరం లేదు, ఆల్బుమిన్ అనేటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ చెడిపోయిన వాళ్ళకి చాలామందికి ఆల్బుమిన్ ఎక్కిస్తూ ఉంటారు, అలాగా ఆల్బుమిన్ అనేటటువంటిది ఈయన సంవత్సరానికి ఒకసారి తన రక్తంలో అంట శుద్ధి చేసుకోవడానికి రక్తం తీయడం, ఆల్బుమిన్ ఎక్కించుకోవడం, అట్లాంటివి చేస్తూ ఉంటాడు ఈయన. ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయినప్పటికీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంత ఖర్చు పెట్టి రీసెర్చ్ చేయించాడు కదా, ఆయన ఒక రకమైనటువంటి ఆయన ఫాలో అయ్యే డైట్ ఏమిటి, ఆయన ఫాలో అయ్యేటటువంటి ఎక్సర్సైజ్ రెజ్యూమ్ ఏమిటి గురించి మనం ఆలోచించాలి. ఆయన ఈ రీసెర్చ్ చేసిన దానికి, ఇది సైంటిఫిక్ రీసెర్చ్ అండి, ఇదేదో సరదాగా ఆయుర్వేదం వాళ్ళు చెప్పినట్టు మూలికలు వేసుకోవడం గురించి కాదు. సో దీని పేరు ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ అనేటటువంటి దాని మీద చెప్పినట్టుగా 33 డాక్టర్లు ఆయన డబ్బులు ఇచ్చి ఒక రీసెర్చ్ టీమ్ని పెట్టి చేస్తుంటాడు ఇదంతా కూడా. సో ఈ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ వాళ్ళు ఈయనకి స్పెసిఫిక్ డైట్ ఒకటి ఆయన వాళ్ళు డిజైన్ చేశారు. రోజుకి గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తాడు, గంట అంటే ఎక్కువ అనుకోకండి, గంట అంటే నిజానికి చాలా తక్కువ. ఈయన సాధించినటువంటి, మీరు ఆయన సాధించినట్టు బాడీ షేప్ చూసినట్లయితే గంట సేపే చేస్తాడు అనిపిస్తుంది. అఫ్కోర్స్ అండ్ ట్రైనర్స్ వాళ్ళంతా ఉంటారు. బేసికలీ వెరీ శరీరంలో యొక్క కొవ్వు ఎంత తగ్గించుకోగలిగితే అంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఎక్సర్సైజ్ ద్వారా. మజిల్ స్ట్రెంగ్త్ అంటే ముఖ్యంగా కండ బలము పెంచడానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ రోజు గంట చేస్తాడు అంతే. మిగతా అదంతా ఆయన డైట్ మీదనే ఉంటుంది. మనం ఎప్పుడు అనుకుంటాం బరువు తగ్గాలంటే 80% డైట్ ద్వారా కుదురుతుంది, కానీ ఎక్సర్సైజ్ కూడా జోడించాలి,
కనీసం గంట సేపు ఎక్సర్సైజ్, మోస్ట్లీ జిమ్కి వెళ్ళి వాళ్ళు బరువులు ఎత్తడం గురించి చేయాలి, అదే చేస్తున్నాను. ఇకపోతే ఈ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ ఈయనకి ఇచ్చినటువంటి డైట్ యొక్క ఏమిటి అనేది మనం చూడాలి. చూసినట్టే ఫస్ట్ ఈయన తిండి పొద్దున 6 మొదలు పెడతాడు. ఆయన లాస్ట్ మీల్ ఆఫ్ ద డే చివరిసారి ఆయన తిండి తినేది 11 అంటే పొద్దున 6 నుంచి పొద్దున 11 దాకా తింటాడు. నెక్స్ట్ రోజు 6 దాకా ఏమి తినడు ఆయన. దీన్ని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు. మనం చాలా వీడియోలో చెప్పుకొచ్చాం. నేను ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి నేను డైటరీ ప్రిన్సిపల్స్ ఏవైతే చెప్పానో వాటికి బ్రయన్ జాన్సన్ గారు 17 కోట్లు పెట్టి చేసేటటువంటి ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్కి ఎంత సామీప్యం ఉంది, సారూప్యం ఉన్నది మీరు వినండి. విన్న తర్వాత నా వీడియోలు చూసి మీరే ఒక కన్క్లూషన్కి రండి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని చెప్తాం మనం, పొద్దున బ్రేక్ఫాస్ట్ మానేయమని చెప్తాం. సో ఈయన రివర్స్ చేశాడు, కానీ తినేది పొద్దున 6 నుంచి 11 వరకు మాత్రమే. ఎప్పుడు మీరు తినాలి, ఎప్పుడు అది మీ లైఫ్ స్టైల్ బట్టి ఉంటుంది బేసికలీ ముఖ్యంగా. సో ఈయన లైఫ్ స్టైల్ ప్రకారం, ఈయన వర్కింగ్ అవర్స్ ప్రకారం వీళ్ళు నిర్ణయించుకున్నారు, తప్పు లేదు. సో పొద్దున 6 మొదలు పెడతారు ఆయన బ్రేక్ఫాస్ట్. ఏం ఆయన పొద్దున టిఫిన్లోకి తిండికి 6 ప్రాబబ్లీ జిమ్కి వెళ్ళే ముందు ఆయన ఏమి తింటారు తెలుసా? ఉడకపెట్టినటువంటి కాలీఫ్లవరు, బ్రోకోయిల్లీ అంటారు. బ్రోకోయిల్లీ అంటే కాలీఫ్లవర్ లాగానే ఉంటుంది, అది చూడటానికి అచ్చు కాలీఫ్లవర్ లాగానే ఉంటుంది. ఉడకపెట్టినటువంటి కాలీఫ్లవరు, ఉడకపెట్టినటువంటి పుట్టగొడుగులు మష్రూమ్స్ అంటాం, ఇవి పైన ఉంటాయి. కింద ఒక బౌల్లో ఇంత బౌల్లో ఉడకబెట్టినటువంటి మినువులు, బ్లాక్ గ్రామ్. సో మినువులు, ఉడకబెట్టినటువంటి మినువులు, దానిపైన ఉండేటటువంటిది పుట్టగొడుగులు, అలాగే ఈ కాలీఫ్లవరు. డార్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్ వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది అనేది చాలా మనకు తెలిసిందే. ప్యూర్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ది కాదు, డార్క్ చాక్లెట్ దొరుకుతుంది మనకి. సో ఈ డార్క్ చాక్లెట్ అది లిక్విడ్ లాగా ఉంటుంది, చాక్లెట్ తాగొచ్చు, తాగేటటువంటి డార్క్ చాక్లెట్. నేను చెప్పినటువంటి మినువులు పైన ఇవి, వీటన్నిటినీ తినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు కాక, అందుకని ఏం చేస్తాడు, జింజర్ గార్లిక్ అంటే నూరినటువంటి అల్లము వెల్లుల్లి, అల్లము వెల్లుల్లితో కలిపినటువంటి ఇవన్నీ, ఇది పొద్దున బ్రేక్ఫాస్ట్ ఆయనకి. ఇది కొంచెం ఆ మిశ్రమాలు అట్టు ఇటుగా రుచికరంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది పొద్దున 6 ఆయన తినేటటువంటి టిఫిన్. ఇది తిన్న 6 జిమ్ తర్వాత ఎంత అయిపోయిన తర్వాత 11 ఈయన భోజనం అయిపోతుంది. మధ్యాహ్న భోజనం కాదు, ఇంకా ఆ రోజుకి భోజనం అయిపోతుంది. అదేంటో తెలుసా? అది కూడా ఎప్పుడు మనం చెప్పారు, దీనికి పేరు పెట్టారు, నట్టి పుడింగ్ అన్నారు. అంటే గింజలు ఉన్నటువంటి ఒక పుడింగ్ అంటే పేస్ట్ లాంటిది. మనం ఎప్పుడు చెప్తాం డ్రై ఫ్రూట్స్ తినొద్దు, డ్రై నట్స్ తినండి. నట్స్ అంటే ఏమిటి? మనం ఇక్కడ మనం దొరికేటటువంటి పల్లీలు, వేసనక్కాయలు, తర్వాత జీడిపప్పు, బాదము, పిస్తా, వాల్నట్స్, ఇవి చెప్తాను నేను జనరల్గా. ఈయన తినేటటువంటి నట్టి పుడింగ్ 11 ఏంటంటే మ్యాకడీమియా నట్స్ అనేది గింజలు. అవి హైదరాబాద్లో కూడా దొరుకుతున్నాయి, మ్యాక్ కొంచెం కాస్ట్లీ కావచ్చు, ఒకరు ధనవంతుడు. బేసికలీ నట్స్, మ్యాకడీమియా నట్స్ తింటుంటాడు. తర్వాత పల్లీలు, వేసనక్కాయలు, దీన్ని పొడుంలాగా చేసి దాంట్లో కలుపుతారు ఇవంతా కూడా కొంచెం నీళ్ళు వేసి. సో గ్రౌండెడ్ పీనట్ ప్రోటీన్, పీనట్ అంటే పల్లీలు లేదా వేసనక్కాయలు. దీంతో పాటుగా ఇంకేం గింజలు తింటాడు ఆయన? అవిసె గింజలు తింటాడు, వాల్నట్స్. వాల్నట్ని పెద్దగా ఉంటుంది, గుండెకి మంచిది, వాల్నట్స్ తినండి అని చెప్తూ ఉంటారు. దానిపైన కొంచెం పెద్దగా ఉంటుంది వాల్నట్ అని. సో మ్యాకడీమియా నట్స్, వాల్నట్స్, పల్లీలు, తర్వాత దీంతో పాటుగా కొన్ని పళ్ళు తింటాడు. ఏం పళ్ళు తింటాడు? బెర్రీస్, ఎర్రగా ఉంటాయి బెర్రీస్ అని, అది ఇండియాలో తక్కువ దొరుకుతుంది. బట్ బేసికలీ ఎక్కువ దానిమ్మ గింజలు. సో దానిమ్మ గింజలతో ఇప్పుడు ఇదంతా ఈ పల్లీలతో చేసినటువంటి పౌడర్లో నీళ్లు కలిపి ఆ నీళ్లలో మ్యాకడీమియా నట్స్, అవిసె గింజలు, వాల్నట్స్, బెర్రీస్, తర్వాత మన పోమగ్రెనేట్ అంటే ఎంతమనుకుంటున్నాను, దానిమ్మ గింజలు, వీటన్నింటినీ కలిపి ఒక పుడింగ్లాగా చేసి 11 తింటాడు. ఆఫ్ కోర్స్ పొద్దున్న దీంతో కూడా కొన్ని సప్లిమెంట్ క్యాప్సూల్స్ తీసుకుంటాడు, వైటమిన్ డి క్యాప్సూల్స్ కావచ్చు, వైటమిన్ మిగతా క్యాప్సూల్స్, ఇలాంటి కొన్ని క్యాప్సూల్స్ తీసుకుంటాడు. ఆ క్యాప్సూల్ డీటెయిల్స్ ఏమైనా చెప్పలేదు. రోజుకి 60 తీసుకుంటానని చెప్పాడు ఆయన. ఇది ఆయన డైట్. ఏం చెప్తాడంటే నేను ఒకటి తినాలంటే ఇది కాకుండా ఏమైనా తినాలి అంటే నేను జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే తింటాను. నేను నా తిండికి నేను అంత ఇంపార్టెన్స్, ప్రతి క్యాలరీ అన్నాడు, ఎవ్రీ క్యాలరీ హ్యాస్ టు గెయిన్ ఇట్స్ ఎంట్రీ ఇన్ టు మీ. ఆ క్యాలరీ నాలో పోవాలి అంటే అది ఎంతో గొప్పది అని నిరూపించుకుంటేనే నేను తింటాను అని చెప్పాడు. సో డైట్కి అంత ఇంపార్టెన్స్ ఉందండి. ఇప్పుడు ఒక్కసారి బ్రయన్ జాన్సన్ అని గూగుల్లో కొట్టి చూడండి, ఆ మనిషిని చూడండి, ఎంత
సన్నగా స్ట్రాంగ్గా బలంగా ఉంటాడు. అండ్ వచ్చి నేను నియర్లీ 50 ఏళ్ళు 47 ఏళ్ళు పుట్టక 30-35 ఏళ్ళలాగా ఉంటాడు. సో ఈయన నేను చెప్పినట్టుగా ఏజ్ రివర్సల్కి కనిపెట్టినటువంటి యొక్క జీవన శైలి, అంటే డైట్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఆఫ్ కోర్స్ మిగతా నిజ ప్లాస్మా ఎక్స్చేంజ్లు ఆల్బమిన్లు చేస్తుంటాడు, వాటికంటే ఇది ఎక్కువ ఉపయోగపడింది ఏమన్నటువంటిది నా ఎక్స్పీరియన్సు, నమ్మకము కూడా, లాజిక్ కూడా బేసికలీ. సో డైట్ ప్లేస్ సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండి. మీరు తిండిని మీరు జాగ్రత్తగా మాడిఫై చేసుకున్నట్లయితే ఏజ్ రివర్స్ చేయొచ్చు అని బ్రయన్ జాన్సన్ చెప్తున్నాడు. దీంట్లో అఫ్ కోర్స్ ఆయన అంత ఖర్చు పెట్టి చివరికి ఏం చేశాడు, దీనిలో పెద్ద కాస్ట్లీ ఏమి లేవు, మేకడేమీ నట్స్ తప్ప మిగతా రోజు మన ఇంట్లో ఉండేవే కదా. పొద్దున చూసుకోండి, కాలీఫ్లవర్ మీ చుట్టూ లేవా, పుట్టగొడుగులు మీ చుట్టూ లేవా, మినువులు మీ చుట్టూ లేవా, ఆలివ్ ఆయిల్ మీ చుట్టూ లేదా, డార్క్ చాక్లెట్ తీసేయండి పోయిన ఆలివ్ ఆయిల్ మనకు దొరుకుతుంది పోని, ఎప్పుడు ఎవరో అన్నట్టు కొన్ని కొబ్బరి నూనె కానివ్వండి, ఏదో ఒక నూనె, ఒక కొంచెం ఒక రెండు ఆలివ్ ఆయిల్ కూడా దొరుకుతుంది మరి నిజానికి. ఇప్పుడు మా ఆయన నట్స్ తింటున్నాడు కాబట్టి అదే పల్లి నూనె, వేరుశనగ నూనె పొద్దున్న తినొచ్చు కదా, వేరుశనగ నూనె ఒక చెంచాడు వేసుకోవచ్చు కదా. సో ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనె, పోని కొబ్బరి నూనె ఇవన్నీ పొద్దున్న మన చుట్టూ దొరికేవే కదా. మధ్యాహ్నం ఆయన తినేటటువంటి నట్స్ అన్నీ మన చుట్టూ దొరికేవే కదా, ఏం కాస్ట్లీ ఉన్నాయి. సో ఆయన అంత 10 సంవత్సరానికి 17 కోట్లు ఖర్చు పెట్టి ఆయన చూసిన రీసెర్చ్ ఒక్క ఫలితాలు మనం ప్రతిరోజు మన ఇంట్లో మనం చేసుకుని మనము తినగలిగి మనం ఆచరించదగ్గ డైట్ ఇది. ప్లస్ ఆఫ్కోర్స్ గంట ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరిగా చేయాలి. డైట్ ఒక్కటే చేస్తానంటే ఏదో బెలూన్లో గాలి తీసినట్టుగా ఇలా ష్రింక్ అయిపోతారు మీరు. మీకు బలం రావాలి, శరీరం దారుఢ్యం కావాలి అనుకుంటే ఎక్సర్సైజ్ తప్పనిసరి. ఈ రెండు చేయడం వల్లనే ఈయనకి ఏజ్ రివర్సల్ చెయ్యగలిగాడు. ఆఫ్కోర్స్ ఇది ఆయన ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఇది బోర్న్అవుట్ ఆఫ్ ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్. సో ఇదే అండి బ్రయన్ జాన్సన్, ఆయన నుంచి మనం నేర్చుకునేటటువంటి గొప్ప అంశాలు, ఏజ్ రివర్సల్ గురించి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ గురించి మనం తెలుసుకుందామండి. నమస్కారం.